And you're watching Movie Time Cinema. You're watching Movie Time Cinema. Hi, it's me, Purna. You're watching Movie Time Cinema. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు దేవిశ్రీ. స్టార్ హీరోలకి యంగ్ హీరోలకి అంటూ తేడా లేకుండా తన మ్యూజిక్తో ప్రేక్షకులని ఒర్రుతొలగించాడు. ఎంతోమంది హీరోలకి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవి ఇప్పటికీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారంటే మారుతున్న ట్రెండ్ని అనుసరించి తాను మ్యూజిక్ ఇవ్వడమే. టాలీవుడ్ హీరోలకి అందరికీ మ్యూజిక్ ఇచ్చిన దేవి అక్కినేని కాంపౌండ్లో పలు సినిమాలకు మ్యూజిక్ అందించిన యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ రాకతో అక్కినేని వారి సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అందించలేకపోయాడు. అఖిల్ మొదటి సినిమాకు, చైతు రీసెంట్ సినిమాలన్నింటికి, నాగార్జున సినిమాలకు కూడా అనూప్ మ్యూజిక్ ఇవ్వగా, ఇటీవలే చైతు కళ్యాణ్ కృష్ణ సినిమాకి మాత్రం నాగ్ దేవిశ్రీని తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముందుగా అయితే అందరూ అనూప్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తాడని అనుకున్నారు. సీన్ రివర్స్ అవ్వడంతో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అయితే అఖిల్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి మ్యూజిక్ ఎవరిస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆల్రెడీ విక్రమ్తో మనం లాంటి మంచి మ్యూజికల్ ఇచ్చాడు అనూప్. అలా అయితే ఈ సినిమాకి అనూప్ లైన్లోకి వస్తాడు. మరోవైపు అఖిల్ సెకండ్ మూవీకి దేవి మ్యూజిక్ ఇస్తాడు అనే వార్త హల్చల్ అవుతుంది. అనూప్ దేవి పోటీని తట్టుకోగలడా అని అందరూ భావిస్తున్నారు. Please subscribe. Please subscribe Movie Time Cinema. Hi, it's me, Purna. Please subscribe.